రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారం స్పీడ్ ను పెంచారు. పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్రావు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా గ్రామాల్లో సమస్యలు తెలుసుకుంటున్న ఎర్రబెల్లి దయాకర్రావుతో మా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారం అద్భుతంగా ఉన్నది. ప్రజల ఆశీర్వాదం, ప్రజల ప్రేమ అభిమానాలు చాలా బాగుంటుంది. ప్రజల లోపల బాగా డెవలప్మెంట్ చేసిందనే పేరున్నది. కొద్దిగా ఇండ్లు కావాలంటున్నారు. నేను డబుల్ బెడ్రూమ్ లో 5,000 ఇండ్లు కట్టించిన, రాష్ట్రంలో ఎక్కడ లేనంత ఇండ్లు కట్టించిన, ఇంకా ఇండ్లు కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొన్ననే కేసీఆర్ గారితో మాట్లాడిన 3,000 ఇండ్లు సరిపోవంటే 5,000 ఇచ్చిండు, 5,000 కూడా సరిపోవంటే ఇప్పుడు 10,000 ఇచ్చిండు. ఊరుకు 100 ఇండ్లు, తండలకు 50 ఇండ్లు పెట్టే బాధ్యత తీసుకుంటా, కోతులం కూడా పట్టియాలని ఏర్పాటు చేస్తున్నా. డెవలప్మెంట్ అద్భుతంగా చేశాను. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినవి చేశాను, కొత్తవి కూడా చేశాను. రోడ్స్ కానీ, టెంపుల్స్ కానీ, గ్రామ పంచాయతీలు కానీ అందంగా తయారు చేశాను. ఏది నేను హామీ ఇచ్చిందంతా నిలబెట్టుకున్నా. కేసీఆర్ గారు కూడా హామీ ఇచ్చింది నిలబెట్టుకున్నాడు. రేపు కేసీఆర్ గారు కూడా అద్భుతంగా కూలిపోయే మహిళలకు కూడా 3,000 ఇచ్చేది, దాన్ని అద్భుతంగా పోతున్నాయి. దండ బియ్యం ఇచ్చేది, అదే తిరిగా గ్యాస్కు 400 ఇచ్చేది కూడా చాలా అద్భుతంగా పోతున్నాయి. సార్ స్కీమ్ను ప్రజలు ఆదరిస్తారు తప్పకుండా. మంచి మెజారిటీతో నేను గెలుస్తా, రాష్ట్రంలో అధికారం వస్తుంది. పాలకుర్తి నియోజకవర్గంలో కావచ్చు, తొరూరు సబ్ డివిజన్ లో కావచ్చు, మీరు ఎలాంటి సమస్యలు గుర్తించారు? పబ్లిక్ మీరు ఏం హామీలు ఇస్తున్నారు? ఏం హామీలు, కోతులు ఒకటి పట్టియాలని చూస్తున్నా. అది ఫారెస్ట్ లా 1,000 ఎకరాలు చూసినాం, ఆడికే పంపిస్తున్నాం. రెండవది ఇక్కడ ఇంజనీర్ కాలేజ్ కావాలంటున్నారు, అది తిరుగు ఒక ఆర్డిఓ డివిజన్ పాలకుర్తి, కొత్తగా 2 మండలాలు అడుగుతున్నారు. అది తప్పకుండా చేస్తా. ఓ 10,000 ఇండ్లు పట్టుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా కట్టించే ఏర్పాటు చేస్తా. సబ్ రిజిస్ట్రార్ కూడా తొడూరులో కూడా అడిగారు, సబ్ రిజిస్ట్రార్ కూడా నా ఎజెండాలో పెట్టుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మొత్తానికి అయితే పాలకుర్తి నియోజకవర్గంలో మూర్తి అభివృద్ధి పనులకైతే చెదోడుగా వాదోడు గారిని అయితే మొత్తం చేస్తున్నారనే నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికైతే పాలకుర్తి సబ్ డివిజన్ తొరూరు ప్రజలకు కూడా వెన్నంటి ఉంటా. ఈసారి కూడా ముచ్చటగా మూడోసారి కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతుంది. ఇప్పుడు కంపల్సరిగా కారు గుర్తు గెలవబోతుంది. పాలకుర్తి ప్రజలకు నేను నన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే కేబినెట్ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్రావుకి అయితే ధీమా ఒక వ్యక్తం అవుతుంది. నేనైతే కంపల్సరిగా భారీ మెజార్టీతో గెలుస్తానని చెప్పి కూడా ధీమం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తానికి పాలకుర్తి నియోజకవర్గం పరిస్థితి. కెమెరా పర్సన్ బాలుతో స్వామి అమ్మాను వరంగల్.